జక్కంపూడి అంటే రాజకీయాలు అనుకుంటున్నారా? ఇక్కడైతే రాజకీయాలు కాదండోయ్. ఆ పేరు చెప్తే రాజకీయం తెలిసిన వారు తూర్పు గోదావరి జిల్లా ఓ రాజకీయ కుటుంబం పేరు గుర్తు చేసుకుంటారు. కానీ ఇక్కడ అది ఊరు పేరునకు సంబంధించిన విషయం. అయితే చాలా ఊర్ల పేర్లు ఉన్నాయి కదా, మరి ఇక్కడ ఆ గ్రామానికి ప్రత్యేకత ఏమిటి? ఆంధ్ర తెలంగాణ మధ్య నిర్మితమవుతున్న కొత్త రహదారిలో ఈ గ్రామానికి ప్రత్యేకత ఉంది. అదేంటో మనం తెలుసుకుందామా? మహారాష్ట్రలోని ప్రముఖ కేంద్రం నాగ్పూర్ నుంచి దక్షిణాన ఉన్న ఆంధ్రప్రదేశ్లోని మరో కేంద్రమైన విజయవాడకు భారతమాల పరియోజనలో భాగంగా జాతీయ రహదారి నిర్మాణ పనులు చేపట్టారు. ఈ రహదారి మంచిర్యాల, వరంగల్, ఖమ్మం మీదుగా విజయవాడకు నిర్మిస్తారు. మొత్తం గ్రీన్ఫీల్డ్ హైవేనే. అందులో భాగంగా ఖమ్మం విజయవాడల మధ్య పనులను ఎంఈఐఎల్ సంస్థ ఓపెన్ బిడ్డింగ్ లో దక్కించుకుంది. ప్రస్తుతం నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ గ్రీన్ఫీల్డ్ హైవే రహదారి పూర్తయితే భవిష్యత్తులో దూరం భారం సమస్య తొలగిపోనుంది. ఇక్కడ మరో విశేషం ఏంటంటే, ఇప్పటికే విజయవాడకు బైపాస్ ఎన్హెచ్ రహదారిని ఎంఈఐఎల్ సంస్థ నిర్మిస్తోంది. దాదాపు పూర్తి కావచ్చిన ఈ రహదారి వల్ల భవిష్యత్తులో చెన్నై విశాఖ, హైదరాబాద్ చెన్నై, హైదరాబాద్ విశాఖ మధ్య ప్రయాణం సులభమవుతుంది. ఆ ప్రాంతాల మధ్య తిరిగే వాహనాలు విజయవాడ నగరంలోకి వెళ్లాల్సిన పని ఉండదు. దాంతో నగరానికి కూడా ట్రాఫిక్ సమస్య తీరుతుంది. అదే సమయంలో ఖమ్మం విజయవాడ కొత్త రహదారి పూర్తయితే విజయవాడ వద్ద నిర్మిస్తున్న బైపాస్ రహదారికి అనుసంధానం చేస్తారు. ఫలితంగా ఖమ్మం నుంచి గుంటూరు, నెల్లూరు, చెన్నై వెళ్లేవారు విజయవాడ ట్రాఫిక్ సమస్యను తప్పించుకోవచ్చు. ఈ రెండు జాతీయ రహదారులు కృష్ణా జిల్లాలోని విజయవాడకు సమీపంలోని జక్కంపూడి వద్ద అనుసంధానం అవుతాయి. అందువల్లనే జక్కంపూడి గ్రామం భవిష్యత్తులో ప్రాధాన్యత సంతరించుకోనుంది.